హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ టీవీ నేను మీకు కీర్తి ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి నాగలక్ష్మి గారు ఉన్నారు కాస్మెటాలజిస్ట్ హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ అండి నాగలక్ష్మి గారు పిగ్మెంటేషన్ అనేది వాళ్ళ రేపు చాలా పెద్ద సమస్య అయిపోయింది సో పిగ్మెంటేషన్ క్రీమ్ మెన్ అండ్ తో పాటు రీసెంట్గా ట్రాన్సర్స్ కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని అంటున్నారు సో పిగ్మెంటేషన్ క్రియేట్ చేసే వండర్స్ అందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన ప్రాసెస్ తప్పకుండా గారు పిగ్మెంటేషన్ సమస్య అనేది ఇప్పుడు మార్కెట్లో ఎంత ఎక్కువ అయిపోయింది అంటే ఒక పది మందిని చూస్తే అందులో ఏడుగురు ఎదుర్కొంటున్నారు అంటేనే ఆ సమస్య ఎంతగా మార్కెట్లో ఎక్కువ అయిందో తెలుస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఇంతకు ముందు ఆ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద రీసెర్చ్ సర్వే చేసినట్లయితే పింపుల్స్ అండ్ పింపుల్ మార్క్స్ అనేవి మాకు తెలిసింది బట్ రీసెంట్ నో డేస్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో పిగ్మెంటేషన్ ఉంది ఎందుకంటే ఈ పిగ్మెంటేషన్ మంగు మచ్చలు అనేది ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యే వారిలో సరిగ్గా నిద్రపోకుండా ఉండేవారిలో సరైన డైట్ తీసుకోకుండా ఉండేవారిలో ఎక్కువగా మేకప్ ఆర్టికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారిలో ముఖ్యంగా సన్కి ఎక్స్పోజ్ అయ్యే వారిలో ఇలా ప్రధానంగా వీరిలో కనబడే సమస్యే మంగు మచ్చలు సో ఈ మంగు మచ్చలు అనేవి కూడా చాలా రకాలుగా ఉంటాయండి అంటే మనకి మెలెస్మా మార్క్స్ అని ఉంటాయి చెలస్మా మార్క్స్ ఉంటుంది ఫ్రిక్కల్స్ ఉంటాయి అండ్ డెర్మోటోసిస్ ఉంటుంది లైక్ అండ్ ప్లానెస్ పిగ్మెంటోసిస్ ఉంటుంది అకాంతిసిస్ నైగ్రికెన్స్ ఉంటుంది బటర్ఫ్లై మార్క్స్ అని ఉంటుంది మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది అంటే ఇన్ని రకాలుగా మంగు మచ్చలన్నీ కూడా ఒకటే కేటగిరీ కింద ఉండవు అంటే మనకి జనరల్గా ఫీమేల్స్ ఇచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే మేడం నాకు బిఫోర్ డెలివరీ టైంలో లేదండి ఆఫ్టర్ డెలివరీ టైం తర్వాత మొత్తం అంతా కూడా పుట్టు మచ్చల్లాగా వచ్చేసాయండి చెలస్మా మార్క్స్ వచ్చేసాయి అని అంటూ ఉంటారు సో ఆ టైంలో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మనకి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి కనుక ఆ ప్రభావంగా మనకి మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు హాట్ సమ్మర్ సమ్మర్లో ఏమవుతుంది అంటే ప్రధానమైన శత్రువు అండి మంగు మచ్చలకి ఈ ఎండ వేడి ఈ అతినీల లోహిత కిరణాలు ఏవైతే ఉంటాయి ఆల్ట్రా వైరస్ రేసెస్ అనేవి స్కిన్ పై పడినప్పుడు మన లో ఉండేటువంటి మెలరియన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది కనుక మనం చూడొచ్చు ఇన్స్టెంట్ గా ట్యాన్ అయిపోవటం కానీ ఇన్స్టెంట్ గా పిగ్మెంటేషన్ డార్క్ అయిపోవటం కానీ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి వాటన్నిటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేది ఉండేటువంటి క్రీమ్ ముఖ్యంగా ఇందులో మనకి ఆల్ఫా ఆర్బిటిన్ కానివ్వండి వైటమిన్ ఇ పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియం అనేవి స్కిన్ లో ఉండే డిపాజిట్ అయిపోయినటువంటి మెలనిన్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తుంది ఈ మెలనిన్ అనేది మనకి లోపల మెలనో సైట్స్ అనేవి ఉంటాయి మెలనో సైట్స్ నుండి మనకి మెలనిన్ అనేది తయారవుతూ ఉంటుంది యాక్చువల్లీ మన స్కిన్ కలర్ డిసైడ్ చేసేదే మెలనిన్ అండి కొంతమంది ఫేర్ గా ఉంటారు కొంతమంది డార్క్ గా ఉంటారు కొంతమంది వీటిష్ కలర్ ఇలా మన స్కిన్ టోన్ ని డిసైడ్ చేసేదే మెలనిన్ ఈ మెలనిన్ అనేది మనం పుట్టక ముందే మన స్కిన్ టోన్ ని డిసైడ్ చేస్తుంది లైక్ మనం మదర్ స్టమక్ లో ఉన్నప్పుడే మన మెలనిన్ అనేది అంటే ఆ డిఎన్ఏ ప్రభావంగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది సో జనరల్గా స్కిన్ టోన్ అనేది ఉంటుంది అది ఎక్కువగా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది పుష్ చేస్తూ ఉన్నట్లయితే మనకి మచ్చలు పడిపోవడం అనేది ప్రారంభం అవుతుంది ఒకసారి పడిన మచ్చలు అనేది సన్కి ఎక్స్పోజ్ ఎక్కువగా అయ్యే వాళ్ళు లో ఎక్కువ అయ్యే వాళ్ళు ఇన్ హౌస్లో ఉన్నా కూడా ఎక్కువగా కూలింగ్ మనకి స్కిన్కి టచ్ అవుతున్నా కూడా ఏసీ కూలర్స్ అనేది మనం ఇప్పుడు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఆ ప్రభావంగా కూడా మనకి మంగు మచ్చలు డార్క్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది స్కిన్ డ్రైనెస్ అనేది కూడా వస్తుంది బట్ ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది కొంత మోతాదులో తీసుకొని పిగ్మెంటేషన్ ఉండే ఏరియా మాత్రమే కాకుండా స్కిన్ అంతా అప్లై చేయమంటాం లైక్ నెక్ ఏరియాలో కూడా మనం చైన్స్ ఏరియాలో కూడా మొత్తం అంతటా కూడా చాలా మందంగా ఉంటాయండి చాలా మందిలో ఈ కంప్లైంట్ ఉంది నెక్ ఏరియా కాలర్ బోన్ దగ్గర అంతా కూడా మొత్తం అంతా కూడా గీతలు గీతలుగా పడిపోయిందండి చాలా మందంగా కనబడుతూ ఉన్నాయి అంటారు అది కేవలం ఆ హార్మోనల్ ప్రాబ్లమ్ ద్వారా వచ్చేటువంటి ఎక్కవంతేజ్ స్నేగిరికెన్ సమస్య దాన్ని కంట్రోల్ చేయడానికి ఆల్ఫా ఆర్బిటిన్ అనేది పవర్ఫుల్ యాంటీ Antioxidants. ఫాస్ట్ గా క్లీన్ చేస్తుంది అంటే ని రిపేర్ చేయడం ద్వారా స్కిన్ పై డిపాజిట్ అయిన మెలని పూర్తిగా అవుట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయండి డెఫినెట్ గా పిగ్మెంటేషన్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది చాలా మంది అపోహ ఇది కూడా అసలు పిగ్మెంటేషన్ కి సొల్యూషన్ లేదండి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వారి ఇంతకు ముందు వాడిన క్రీమ్స్ కానివ్వండి లేదా అలిసిపోయి ఇంకా విసుగు చెందుతారు ఇంకా ఇది తగ్గదు ఇది నాకు లైఫ్ లాంగ్ ఉండాల్సిందే ఈ సమస్య నేను బాధపడాల్సిందే అని చాలా మంది సైకలాజికల్ గా కూడా చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటు ఉంటారు సో వారికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి పర్ల్ బ్యూటీ వారి ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది మీకు వండర్స్ అనేది మీరు చూస్తారు సో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో పిగ్మెంటేషన్తో మీరు బాధపడుతున్నారా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎర్ఎం పర్ బ్యూటీ హెడ్ ఆఫీస్ కి కాల్ చేయండి ఒక్క ఆర్డర్ పెట్టుకోండి తర్వాత చేంజెస్ మీరే చూసి మాకు చెప్తారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్